హాయ్ మామా, హ్యాపీ బర్త్డే టు యు. థాంక్స్ రా. థాంక్స్ ఓడినా పార్టీ కూడా. పార్టీనా. నా పేరు శ్రీను. నేను తాగింది తాగలేదు అంటుంటాను, కానీ నేను తాగాల్సిందాక ఏదో ఉంది. ఎంత డబ్బు అయినా కొచ్చి పెట్టాలనిపిస్తుంది. ఎరా పార్టీ అన్నారు కదా, నేను వస్తాను. మీరు ఎక్కడ? నానన్నా పార్టీ అన్నా. నేను రావు కానీ పార్టీ అంటే ఒంటి మీద కొట్టా కదా. సరే కానీ ఇప్పుడు అన్నీ ఎందుకు కానీ, మన సిట్టింగ్ స్పాట్లు ఉన్నాను, త్వరగా రండి. సరే వచ్చేస్తాను. ఇంకా ఎవడో మిస్ అయ్యాడు రా. ఎవడ్రా? అందరు వచ్చారు కదా. హర్ష గడు మిస్ అయ్యాడు రా. హలో. హాయ్ రా హర్ష, ఎక్కడున్నావు? స్టూడియోలో ఉన్నానే. అదేంట్రా, ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని చెప్పాను కదా, ఇంకా రాలేదు? కొంచెం బిజీగా ఉన్నాను రా. అంతేరా, గర్ల్ ఫ్రెండ్ రిజల్ట్ చేయించడానికి, దాన్ని బైక్ మీద తిప్పడానికి ఫ్రెండ్ గుర్తొస్తాడు. సర్లేరా, ఏడవకండి, వస్తున్నాను. పార్టీకి వచ్చారు లేబాస్ కొందరు, ఊగేసి తూగేసి వేస్తారు చిందులు. మత్తులోన ముంచెత్తే ప్లే గర్ల్స్ కొందరు, మాయ చేసి గుండెలన్నీ దొచేసి దొంగలు. చెప్పరా వద్దురా, ప్లీజ్ రా, వెళ్తాను రా. తాగు బాస్, ఈ రోజు నా బర్త్డే కదా. సరే వెళ్తాను బాస్. వెళ్తాను. అన్నాడు ఆడింటికి వెళ్తారంటావా?
ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఒక పేద కుటుంబానికి చెందిన యువకుడు. రోజు గడిస్తే గానీ పూట గడవని కుటుంబం అతను. మన ఆనందాలు విలాసాల కోసం ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలికొంటున్నాం. మార్పు అనేది ఎక్కడో రాదు, మనలో నుంచే పుట్టుకు రావాలి. ఏంట్రా మెసేజ్ ఇస్తున్నారు అని కాకుండా మానవత్వంతో ఆలోచించండి. మనం చనిపోతే మన వాళ్ళు 4 రోజులు ఏడ్చి కూర్చుంటారు. అదే మన వల్ల వేరే ఒకరు చనిపోతే మనం జీవితాంతం ఏడవాలి. మా ఈ చిన్న మెసేజ్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ ఇట్లు మీ బాలవనేక యూత్ కుర్రాలు. నీకు నీ పార్టీకి దాన్న రా బాబు.